శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా చైత్ర శుద్ధ పౌర్ణమి తత్కాల బహుళ పాడ్యమి బుధవారం ఉదయం గౌరవ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో సువంగళి అర్చన నీలామణి ధారణ జరిగాయి. అనంతరం స్వామివారి అనివెట్టి మండపం వద్ద కాల నాకబలి ప్రయుక్త చక్రతీర్థ స్నానం స్వామివారి ఉత్సవమూర్తులకు వైభవంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు ఈ కార్యక్రమాలు భక్తులను అనుమతించలేదు. పుష్పయాగోత్సవం ఉంటుంది కాబట్టి ఈ పుష్పయాగోత్సవంలో కూడా ఈ అర్చక స్వాములు పృథ్వీకులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగోత్సవం తర్వాత ఏకాంత సేవ పవనక సేవతో ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా శేషహోమాలు కార్యక్రమం జరిగింది. శేషహోమాలు అయిన తర్వాత నాగమణి ప్రయుక్త నీలమణి ధారణ అది జరిగిన తర్వాత రంగవల్లులు అలంకరణ అయిన తర్వాత పట్నం పాట అయిన తర్వాత సోమవారి ఛాయాదేవిని అప్పగించడం కార్యక్రమం జరిగింది.